కూల్ పాలిటిక్స్ తర్వాత అందులో హాట్ స్పీచెస్ ఇది పవన్ కళ్యాణ్ స్పీచ్ విధానం అకస్మాత్తుగా తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతూ చేస్తున్నటువంటి ప్రకటనలు ఆంధ్ర తెలంగాణ అంశాలు తరిమి కొడతాము వెంటాడతాము అనేటువంటి ఇవి సహజంగా ఎమోషనల్ కామెంట్స్ వచ్చేటప్పటికి సాధారణంగా ఏం జరిగింది అంత ఆగ్రహం అంటే అలాగా లూజ్ టాకా కాదు మనిషికి అయితే కొంత కమాండ్ ఉంది ప్లస్ జరుగుతున్నటువంటి పరిణామాల మీద కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను గేదెల్ సీని సంబంధించినటువంటి అంశం కొంత ఆగ్రహాన్ని రప్పించిందని మిగతా అంశాలు తాజాగా తెలుస్తున్నటువంటి సమాచారం వినబడుతున్నటువంటి సమాచారం ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకి పెద్ద మనిషిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తెలంగాణ ఎలక్షన్స్కి ముందు సందర్భంలో పవన్తో ప్రస్తావిస్తూ సుమారుగా యాభై మంది వరకు మీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు వాళ్ళల్లో ఇప్పుడున్నటువంటి వాళ్ళ వైసీపీకి వెళ్ళినటువంటి ఒంగోలుకు సంబంధించినటువంటి మాగుంట ఫ్యామిలీ దగ్గర నుంచి జేడి లక్ష్మీనారాయణ దగ్గర నుంచి ఇట్లాగ చాలామంది మీ దగ్గరికి రావాలని సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరితో దాదాపుగా ఒక యాభై మంది ఉన్నారు యాభై మంది మీకు మంచి సీఏ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు వాళ్ళతో పాటుగా ఎంపీ అభ్యర్థులు కూడా దాదాపుగా ఒక ఏడెనిమిది మంది దాకా పవర్ఫుల్ అభ్యర్థులు ఉన్నారు వాళ్ళందరితో మీరే సీఎం కావడం ఖాయం అని చెప్పి ఒక పెద్ద మనిషి ప్రభుత్వాలతో పార్టీలతో వ్యవహారాలు నడుపుతున్నటువంటి అధికారిక డిజిగ్నేషన్లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి చెప్పారంట తర్వాత వచ్చేటప్పటికి కరెక్ట్గా అప్పుడు అయిపోయింది ఆ సందర్భంలో తెలంగాణలో వచ్చేటప్పుడు కేసీఆర్కి మద్దతు ప్రకటించింది పరోక్షంగా ప్రత్యక్షంగా ఇక్కడ రెండు కూడా పరోక్షంగా వైసీపీ కానీ జనసేన కానీ ప్రకటించినటువంటి సందర్భంలో ఆ తర్వాత వచ్చేటప్పటికి ఎన్నికలు బిగిన్ అయ్యాక ఎవరైతే పవన్ దగ్గరకు వస్తారనుకున్నారో వాళ్ళలో మెజార్టీ సభ్యులు అటు జగన్ వైపుకి వెళ్ళడం ఇదేంటి అని అడిగినప్పుడు వాళ్ళకి ఎవరు గెలుస్తారు అనేటువంటి కోణంలో అటుపోతారు రాజకీయాలంటే అట్లాగే ఉంటాయి మనం దాన్ని ఏం చేయలేము అనేటువంటిది అదే పెద్ద మనిషి చెప్పడంతో ఎందుకు వాళ్ళు వెళ్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి అవసరాలు ఉంటాయి అక్కడ ప్రభుత్వంతో అవసరాలు ఉంటాయి తెలంగాణ ప్రభుత్వంతో ఇంకోవైపున వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలు ఉంటాయి అవన్నీ సక్రమంగా నడవాలంటే ఇట్లాంటి ఏయో నిర్ణయం తీసుకుంటారనేటువంటిది కొంతమంది చెప్పిన తర్వాత ఇది అంటే రాష్ట్ర విభజన తర్వాత ఇట్లాగా ఆంధ్ర వాళ్ళు బెదిరిపోతున్నారా భయపడిపోతున్నారు బెదిరిస్తున్నారా అనేటువంటిది ఒక కసి దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు కూడా దాన్ని అదే పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి అది కూడా ఫీడ్బ్యాక్ ఉంటుంది ఇట్లా వాళ్ళు కూడా అంటున్నారు దాని దగ్గర నుంచి ఆవేశంతో రగిలిపోతూ ప్రకటనలు ఇస్తున్నారు ఇందులో వ్యాపారులు లేకపోతే పారిశ్రామికలో మమ్మల్ని ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోయినటువంటి వాళ్ళు పవన్ పట్ల అభిమానం చూపెడుతూనే ఈ మొక్క వాళ్ళు వాస్తవంగా అయితే వందకి డెబ్బై ఎనభై మంది వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళినటువంటి వాళ్ళే మిగతాది బెదిరింపులు అనే కంటే కూడా అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీళ్ళతో కనుక కాకపోతే రేపు దెబ్బ భయంతో వెళ్ళినటువంటి వాళ్ళు ఒక ఇరవై శాతం మంది ఉంటారు ఈ ఎనభై శాతం మంది మాట ఆయన మెదడులో చొప్పించడం వలన ఏదో కావాలని బెదిరిస్తున్నారు పవన్ దగ్గరికి ఉండ చేస్తున్నారు కుట్ర పన్నుతున్నారు అన్నటువంటి ఒక ఫీడ్బ్యాక్ నేపథ్యంలో పవన్లో ఆగ్రహంతో రగులు రగిలిపోయేటువంటి ధోరణి మనల్ని అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళని నిలదీయాలి నెగ్గదీయాలన్నటువంటి ధోరణితోనే ఇంత తీవ్రమైనటువంటి ఉపన్యాశిస్తున్నారన్నటువంటిది పార్టీలో సన్నిహితులు కొంతమంది చెప్తున్నటువంటి మాట మరి అది ఎంతవరకు నిజమన్నటువంటిది స్పష్టత రావాల్సి ఉంది అది స్పష్టత పవన్ కళ్యాణ్ ఇస్తే ఇంకా బాగుంటుంది ఏం జరుగుతుందో చూద్దాం